ఇప్పుడు మనం వ్యతీకరణం యూనిట్ టూలో పదకొండో టాపిక్ అయిన ఆకారంలో ఉండే పొర గురించి తెలుసుకుందాం దీని నుండి సన్నని తీగ యొక్క వ్యాసాన్ని ఎలా కనుక్కోవాలో చూద్దాం అనగా సమాంతరంగా లేని పలుచని సమతల పారదర్శక పొరలలో వ్యతీకరణం ఎలా ఉంటుందో మనం ఇప్పుడు చూద్దాం ఒక సమతల గాజు పలకపై డి అనే వ్యాసం కలిగిన సన్నని తీగను ఉంచుదాం అని అనుకుందాం వీటిపై ఒక సమతల గాజు పలకను అమర్చినప్పుడు అది ఏటవాలుగా ఉంటుంది ఇవి రెండు గాజు పలకలు ఓ వద్ద యానిమేషన్లో చూపినట్లు ఖండించుకుంటాయి వీటి మధ్య ఆల్ఫా కోణం ఉంది అని అనుకుందాం ఫలితంగా వాటి మధ్య గాలి పొర ఏర్పడుతుంది ఇక్కడ ఓ బిందువు నుండి తీగ వరకు ఉన్న దూరము ఎల్ అని అనుకుందాం ఇక్కడ తీగ అనేది చాలా సన్నది ఎంత సన్నది అంటే మన వెంట్రుక సైజులో ఉంటుంది అన్నమాట అనగా ఈ వ్యవస్థలో సమతల పారదర్శక పొరలలో సమతలాలు సమాంతరంగా లేకుండా నిర్దిష్టమైన స్వల్ప కోణంతో ఏర్పడి ఉన్నప్పుడు దానిని ఉండే పొర అని అంటారు ఆకారంలో ఉండే పొర మందం క్రమక్రమంగా పెరుగుతూ పోతూ ఉంటుంది యానిమేషన్లో మనం చూసినట్లయితే ఓ బిందువు నుండి వ్యవస్థ మందం పెరుగుతూ పోతుంది దీనినే ఆకారంలో ఉండే పొరకు ఒక ఉదాహరణ ఇప్పుడు లాండా తరంగ దైర్ఘ్యం కలిగిన ఏకవర్ణ కాంతిజనకం ఎస్తో ఈ వ్యవస్థను దీపనం చేయించినప్పుడు అది ఈ విధంగా ఉంటుంది ఎస్ అనే కాంతిజనకం నుండి సిఎల్ అనే కుంభాకార కటకంపై కాంతి కిరణాలు పతనమయ్యాయి అని అనుకుందాం ఇప్పుడు సిఎల్ కటకంపై పతనమైన కిరణాలు వక్రీభవనం చెంది జీ అనే గాజు పలకపై పతనం అవుతాయి వీటిని మనం ఈ యానిమేషన్ రూపంలో చూడవచ్చును ఈ జీ అనే గాజు పలక పతనకాంతి కిరణాలతో నలభై ఐదు డిగ్రీలు కోణం చేస్తుంది ఇలా జీ వద్ద పతనమైన కిరణాలు ఒకటివి వక్రీభవనం చెంది నేరుగా పైకి కదులుతాయి ఇలా కదిలిన కిరణాలను ఒకటి అని అనుకుందాం అదేవిధంగా జీ వద్ద పతనమైన కిరణాలు రెండవది పరావర్తనం చెంది నేరుగా క్రిందకి వచ్చి బెజ్ ఆకారపు పొరపై పతనం చెందుతాయి ఇలా వెళ్ళిన కాంతి కిరణాలు సమతల గాజు పలకల వద్ద పరావర్తనం చెంది ఒకటవ కాంతి కిరణాల దిశలో ప్రయాణిస్తాయి వీటిని మనం ఈ యానిమేషన్ రూపంలో చూడవచ్చును ఇలా చెందిన పరావర్తన కిరణాలను రెండు అని అనుకుందాం ఒకటి మరియు రెండు కాంతి కిరణాల మధ్య పదభేదం వలన తరంగాల అధ్యారోపణం జరిగి వ్యతీకరణ వ్యూహం ఏర్పడుతుంది ఈ వ్యతీకరణ వ్యూహాన్ని ఎం అనే మైక్రోస్కోప్ ద్వారా పరిశీలించవచ్చును వీటిని మనం ఈ యానిమేషన్ రూపంలో చూడవచ్చును ఇది పరావర్తన కాంతి వ్యవస్థ కావున ఇక్కడ వ్యతీకరణ పట్టికలు ఏర్పడతాయి మైక్రోస్కోప్ లో ఇవి తిన్నగా ఒక సరళ రేఖలాగా ఉంటాయి ఎన్ అనే ఒక వెలుగు పట్టికను మనం తీసుకుంటే ఎన్నో వెలుగు పట్టిక ఏర్పడడానికి గల నియమం టూ మ్యూటీ కాస్ ఆర్ ప్లస్ ఆల్ఫా ఈజ్వాల్ టు ఎన్ ప్లస్ వన్ ల్యాండా బై టూ అవుతుంది ఇక్కడ అదనంగా వెజ్ పొరకు కోణం ఉండడం వల్ల టూ మ్యూటీ కాసార్లో ఆర్ ప్లస్లో ఆర్ ప్లస్ ఆల్ఫా అని రాశాను ఇది పరావర్తన కాంతి వ్యవస్థ కావున రైట్ హ్యాండ్ సైడ్లో టూ ఎన్ ప్లస్ వన్ ల్యాం డాబై టూ అనేది వస్తుంది కావున నేరుగా ఈ సూత్రం అనేది టూ మ్యూటీ కాస్ ఆర్ ప్లస్ ఆల్ఫా ఇజ్వాల్ టు ఎన్ ప్లస్ వన్ ఇంటూ ల్యాండ్ బై టూ అవుతుంది ఇక్కడ n జీరో కామ వన్ కామ టూ కామా త్రీ కామ సో ఆన్ అని తీసుకోవచ్చును ఆల్ఫా అనేది రెండు సమతల గాజు పలకల మధ్య కోణం ఇది ఆల్రెడీ మీకు తెలుసు కాంతి అభిలంబ పతనంలో పడినప్పుడు ఆ కోల్డ్ జీరో డిగ్రీస్ అవుతుంది మరియు మ్యూయిజుకోల్టు గాలిపోరా అయినా కాసఆరీజుకోల్డ్ వన్ అవుతుంది కాబట్టి నేరుగా పై సమీకరణాన్ని టూ టీ ఆల్ఫా ఇజ్ ఈక్వల్ టు ఎన్ ప్లస్ వన్ ఇంటూ ల్యాండ్ బై టూ అని రాయవచ్చును ఈ మొత్తాన్ని ఒకటో సమీకరణం అని అనుకుందాం ఇక్కడ పట్టికల పదభేదం ఒక టీ మీద ఆధారపడుతుంది కావున ఏటవాళ్ళు గాజు పలకపై నేను ఇందాక చెప్పినట్లు సరళ రేఖలో పట్టికలు ఏర్పడతాయి ఒకటో సమీకరణం నుండి మనం ఈ విధంగా టీని రాయవచ్చును అనగా టూ ఎక్స్ ఎన్ ట్యాన్ ఆల్ఫా ఆల్ఫా టూ ఎన్ ప్లస్ వన్ ఇంటూ ల్యాండ్ బై టూ అని రాయవచ్చును దీనిని రెండో సమీకరణం అని అందం త్రిభుజం ఓఏఎన్ లో ట్యాన్ ఆల్ఫా ఈజికోల్ టు టీ బై ఎక్స్ఎన్ అని రాయవచ్చును ఇక్కడ యానిమేషన్లు మనం గమనించినట్లయితే ఎన్నో వెలుగు పట్టికను ఊహించుకుంటే దాని మందం టీ అని అనుకుందాం ఈ పట్టిక ఓ బిందో నుండి ఎక్స్ఎన్ దూరంలో ఉంది అని అనుకుందాం కావున టెన్ ఆల్ఫా ఇంటూ కాస్ ఆల్ఫా క్యాన్సిల్ అయ్యి సైన్ ఆల్ఫా వస్తుంది కాబట్టి టూ ఎక్స్ఎన్ సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు టూ ఎన్ ప్లస్ వన్ ఇంటూ ల్యామ్డా బై టూ అవుతుంది దీనిని మూడో సమీకరణం అని అనుకుందాం అదేవిధంగా ప్లస్ వన్ వెలుగు పట్టిక ఏర్పడడానికి గల నియమం ఇది యానిమేషన్లో చూడవచ్చును ఎన్ ప్లస్లో ఎన్ ప్లస్ వన్ ప్రతిక్షేపించిన మూడో సమీకరణంలో అనగా టూ ఎక్స్ ఎన్ ప్లస్ వన్ ఇంటూ సైన్ ఆల్ ఫైవ్ ఈక్వల్ టు టూ ఇంటూ ఎన్ ప్లస్ వన్ ప్లస్ వన్ ఇంటూ ల్యాండ్ బై టూ అవుతుంది దీనిని నాలుగో సమీకరణం అని అనుకుందాం ఎన్ప్లస్ టూ ఎక్స్ ఎన్ ప్లస్ వన్ ఇంటూ సైన్ ఆల్ ఫైవ్ ఈక్వల్ టూ టూ ఎన్ ప్లస్ త్రీ ఇంటూ ల్యాండ్ డాబా టూ అవుతుంది దీనిని ఐదో సమీకరణం అని అనుకుందాం మూడును ఐదులో నుండి తీసివేయగా మనకు ఈ సమీకరణం వస్తుంది అంటే టూ ఇంటూ ఎక్స్ఎన్ ప్లస్ వన్ మైనస్ ఎక్స్ఎన్ ఇంటూ సైన్ ఆన్ఫా ఈజ్ ఈక్వల్ టు టూ ఎన్ ప్లస్ త్రీ మైనస్ టూ ఎన్ ప్లస్ వన్ ఇంటూ ల్యామ్డా బై టూ అని రాయవచ్చును దీనిని ఆరో సమీకరణం అని అందం అంటే ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో రెండు మరియు సైన్ ఆల్ఫా కామన్ తీయచ్చు అదేవిధంగా రైట్ హ్యాండ్ సైడ్లో ల్యాండా బై టూను కామన్ తీసేశాను కాబట్టి ఆరో సమీకరణం వచ్చింది ఆరో సమీకరణాన్ని ఇంకా సాధించగా టూ ఇంటూ ఎక్స్ఎన్ ప్లస్ వన్ మైనస్ ఎక్స్ఎన్ ఇంటూ సైన్ ఆల్ఫా ఏజుకోల్టు ల్యాండా అవుతుంది దీనిని ఏడో సమీకరణం అని అందం కాబట్టి పై ఏడో సమీకరణాన్ని సాధించగా ఎక్స్ఎన్ ప్లస్ వన్ మైనస్ ఎక్స్ఎన్ ఆల్ఫా అవుతుంది దీనిని ఎనిమిదో సమీకరణం అని అందం ఆల్ఫా కోణం అనగా రెండు సమతల గాయ పలకల మధ్యలో వెంట్రుక వంటి పదార్థాన్ని ఉంచుతారు అనగా వెంట్రుక వంటి సన్నని తీగ అమర్చడం వల్ల కలిగిన కోణం కావున ఇది చాలా స్వల్పం కాబట్టి సైన్ ఆల్ఫా ప్లేస్లో ఆల్ఫాని మనం డైరెక్ట్గా రాయవచ్చును కావున పై సమీకరణాన్ని రాయిగా ఎక్స్ఎన్ ప్లస్ వన్ మైనస్ ఎక్స్అన్ ఇది కొడు ల్యాండా బై టూ ఆల్ఫా అని రాయవచ్చును దీనిని తొమ్మిదో సమీకరణం అని అనుకుందాం ఇక్కడ ఎక్స్ఎన్ ప్లస్ వన్ కామ ఎక్స్ఎన్ అనగా ఓ బిందువు నుండి ఎన్ ప్లస్ వన్ మరియు ఎన్ వెలుగు పట్టికల మధ్య దూరం ఇక్కడ రెండు వరుసగా ఏర్పడే వెలుగు పట్టికల మధ్య దూరం అనేది వెడల్పు బీటా అవుతుంది అనగా ఎక్స్ఎన్కు ఎక్స్ఎన్ ప్లస్ వన్కు మధ్య దూరం ఒక వెడల్పు బీటా అవుతుంది బీటా ఈజ్ కోల్డ్ ల్యాండ్ బై టూ ఆల్ఫా దీనినే పదో సమీకరణం అని అనుకుందాం కాబట్టి యానిమేషన్లో ఉన్న త్రిభుజం ప్రకారం మనం ఆల్ఫాని రాస్తే ఆల్ఫా అప్రాక్సిమేట్లీ టెన్ ఆల్ఫా అని రాయొచ్చు ఆల్ఫాని పైనున్న త్రిభుజం ప్రకారం డి బై ఎల్ అని కూడా రాయవచ్చును అంటే మనకు సమీకరణం ఆల్ఫా అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు ఆల్ఫా దట్ ఈజ్ ఈక్వల్ టు డి బై ఎల్ అని రాయవచ్చును దీనిని పదకొండవ సమీకరణం అని అనుకుందాం ఇక్కడ డి అనేది తీగ యొక్క వ్యాసం ఎల్ అనేది తీగకు వెడ్జ్ అంచుకు మధ్యకల దూరం పది మరియు పదకొండు సమీకరణం నుండి బీటా ఐదు బై టూ ఆల్ఫా అని మనకు తెలుసు ఆల్ఫా ప్లేస్లో డి బై ఎల్ అని రాద్దాం బీటా ఐదు కొల్ టు ల్యాండ్ బై టూ ఇంటూ డి ఎల్ అవుతుంది దీనిని పన్నెండవ సమీకరణం అని అందం దేర్ ఫోర్ పై సమీకరణాన్ని మోడిఫై చేయగా బీటా బై టూ డి అని రాయవచ్చును దీనిని పదమూడవ సమీకరణం అని అందం పదమూడవ సమీకరణం బట్టి తీగ యొక్క వ్యాసం డిఇజ్క్వల్ టు ల్యాంబా ఎల్ బై టూ బీటా అవుతుంది దీనిని సమీకరణ పద్నాలుగు అని అనుకుందాం సమీకరణ పద్నాలుగు అనేది తీగ యొక్క వ్యాసంని కనుగొనడానికి ఉపయోగిస్తారు ఇక్కడ ఎల్ అనగా ఓ బిందువు నుండి తీగ వరకు ఉన్న దూరం దీనిని స్కేల్ ద్వారా కొలవచ్చును బీటా అనగా పట్టికా విడలకు దీనిని మైక్రోస్కోప్ రీడింగ్ల ద్వారా కొలవచ్చును ల్యాండో అనేది ఏకవర్ణ కాంతిజనకం యొక్క తరంగ దైర్ఘ్యం కాబట్టి వీటి ద్వారా డి అంటే తీగ యొక్క మందంను కనుగొనవచ్చు ఇది మైక్రోమీటర్ ఆర్డర్లో ఉంటుంది ఎందుకంటే వెంట్రుక సైజు మైక్రోమీటర్ రేంజ్లో ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి తర్వాత తెలుగు గమనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ కొరకు పక్కనే ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకోండి మీకు ఈ వీడియో లెక్చర్కి సంబంధించిన నోట్స్ కావాలంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది ఆ లింక్ను క్లిక్ చేస్తే మీరు నోట్స్ను డౌన్లోడ్ చేసుకోవచ్చును థ్యాంక్ యూ